ఇప్పుడు ఇండియాలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో అన్నిటికంటే ప్రేక్షకుల చూపు రాజమౌళి రూపొందిస్తున్న RRRపై ఎక్కువ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి తర్వాత ఆ రికార్డులను తలదన్నే సినిమా వస్తుందని ఆశగా ఎదురు చూడడం, అవి కాస్త బాల్చీతన్ వేయడం కామన్ కావడంతో జనాలు కూడా RRRకి ఇచ్చే ప్రాధాన్యత మిగతా భారీ ప్రాజెక్టులకు ఇవ్వడం లేదు. రాజమౌళి సినిమా క్రేజ్ అందరికీ తెలిసిందే కాబట్టి మనం అసలు విషయం మాట్లాడుకుందాం. సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపుగా చరణ్ తారక్ ఇద్దరు కలిసే షూటింగ్లో పాల్గొంటూ వచ్చారట. కానీ మొదటిసారి జక్కన్న నందమూరి హీరోకి బ్రేక్ ఇచ్చి కొనిదెల వారికి మంచి రౌడీల్ని తగిలించి ఫైట్ చేయమని చెప్పాడట. అందుకే NTR బ్రేక్లో ఉంటే చరణ్ మాత్రం చెమటోడుస్తూ ఆ మొరట రౌడీలను పనిపట్టే పనిలో చాలా బిజీగా ఉన్నాడట. ఈ సీన్లో పదుల సంఖ్యలో ఫైటర్లు పాల్గొంటారంట. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా ఒక పోలీస్ చెక్పోస్ట్ వేశారట. ఆ స్పెషల్ సెట్లోనే ఫైట్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. ఈ అప్డేట్ సంగతి ఇలా ఉంటే రాజమౌళి కానీ ఆయన టీం కానీ ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు, ఇతర నటీనటులు ఎవరు అనే విషయం చెప్పకుండా గోప్యంగా ఉంచుతున్నారు. ఆ హీరోయిన్ పేరును పరిశీలిస్తున్నారని, ఈ హీరోయిన్ తీసుకొస్తున్నారని జోరుగా రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. కానీ జక్కన్న స్వయంగా వెల్లడించే వరకు మనకు సస్పెన్స్ తప్పదు.